ಸಾಕು ತಾನು ಸಾಮಾನ್ಯುಡಲ್ಲಿ ಶ್ರಾಮಿ ಕುಡಲಿ ನಿಲಿಚನ ಅಂಗನಮು ಬದಲಿ ಅಂದರಿದು ಮದಿಲಿ ಅಡುವಡುವು ಅಲಿಸೆರ ಸಾಂಗಾತು ತಾನು ಸಾಮಾನ್ಯುಡಲ್ಲಿ ಶ್ರಾಮಿ ಕುಡಲಿ ಅಭಿಮಾನ ಮುನ್ನ ವಾಣಿ ಅವಮಾನ ಪರಚಿನ ಎದಲೋ ನಿಚೀಕಟಂತ ಪ್ರಿಯವಹಿನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರು ಪ್ರಿಯವಹಿನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರು ಅಯ್ಯ ಉತ್ತರವನ್ನ ಬದುಲಿಸ್ತಾರ ಮೀರು ಉತ್ತರವನ್ನ ಬದುಲಿಸ್ತಾರ ಮೀರು ತಿರುಗೋರು ದೊಟ್ಟಗಾನ వేటాడాలనుకున్న మగాడికి ఆడపిల్ల లేడిపిల్లలా కనిపించవచ్చు. అదే వేటాడాలనుకున్న ఆడపిల్లకి మగ సింహం కూడా కుక్క పిల్లల తుడిపేసిన గీత గీస్తా నీ రాత మారుస్తా నీ తప్పు బయటికి తీస్తా నిన్ను జైల్లోకి తోస్తా బాధ్యత గల పౌరుడిగా మారుస్తా. వాట్ రైమింగ్ ప్రసాద్ గారు వస్తా మళ్ళీ ఇది ఎవరైతే నన్ను లైక్ చేసి ఇష్టపడుతున్నారో వాళ్ళ కోసం అయితే కాదు వీడియో. నేను చేస్తున్న టీడీపీ వీడియోస్లో ఒక 5 6 అబ్యూజివ్ కమెంట్స్ చేస్తారు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, అరే బాబు మీ అబ్యూజివ్ కమెంట్స్కి నేనేం భయపడను, భయపడి వాటిని డిలీట్ చేసుకుంటే ఏం కూర్చోను, నువ్వు లా బూతులు మాట్లాడితే నేను నీ అమ్మలాగి మాట్లాడతాను, ఇంకా పై బూతులే మాట్లాడగలను. ఒకటి చెప్పనా, నీ అమ్మని ఎందుకు లాగుతానంటే నువ్వు ఒక ఆడపిల్లని అట్లాంటి బూతులు తిట్టగలిగేంత సంస్కారం నీకు నేర్పించింది కాబట్టి నేను నీ అమ్మని లాగుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏంటంటే, అరే మేము పుట్టిస్తే మీరు పుడతారా, మేము ఆపితే మీరు రారు, అర్థమవుతుందా? నీకే అంత ఉంటే నాకు ఇంకెంత ఉండాలిరా. నాకు తెలుసు బూతులు, నేను ఊర్లో పెరిగా, మా తాతల దగ్గర కూర్చొని పెరిగా, ఇన్ని బూతులు వినేదాన్ని రోజుకి. నాకు రాదా ఏంటి మాట్లాడడం? మాట్లాడితే చచ్చిపోతారు ఊరేసుకుని ఫ్యాన్లకి. సో ఈ వీడియో వాళ్ళకి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. గత 15 నేను ఏదైతే వీడియోస్ చేస్తున్నానో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గురించి కానీ టీడీపీ ప్రభుత్వం గురించి కానీ, ఆ వీడియోస్ ఆధారం చేసుకుని ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త చేసిన మాటలు అవి. అది కూడా ఫేస్బుక్ దాంట్లో పెట్టాడు. సార్, మీరు దిశ యాక్ట్ తీసుకొచ్చారు, యాజ్ ఎ లేడీగా చాలా హ్యాపీగా ఉన్నాను దిశ యాక్ట్ తీసుకొచ్చినందుకు. నేను అదంతా కూడా ఒకసారి రిఫర్ చేశాను సార్. అందులో కూడా సోషల్ మీడియా అబ్యూజ్ అనేది దిశ యాక్ట్లోకి వస్తుంది. సార్, ఈ దిశ యాక్ట్ అనేది మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏమైనా ఎగ్జెంప్షన్ ఉండిందా? లేదు, అందరికీ పారదర్శకంగా చూస్తాను అంటే రేపొద్దున నేను దీని మీద కేసు ఫైల్ చేద్దాం అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చట్టాలు చాలా బాగా తీసుకొచ్చారు. నిజంగానే ఇది మంచి చట్టం. ఈ చట్టాన్ని మీరు తీసుకురావడంలోనే కాదు, అమలు చేయడంలో కూడా పారదర్శకంగా ఉండాలి. లేదు, మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు దీని నుంచి ఏమైనా ఎగ్జెంప్షన్ ఉంటుందో లేదో అనేది నేను రేపొద్దున కేసు ఫైల్ చేయడానికి వెళ్ళినప్పుడు పూర్తిగా నేను డీటెయిల్స్ మళ్ళీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అనుష ఉండాలి. యాక్చువల్గా ఈరోజు విఆర్ గోయింగ్ టు ఫైల్ ఎ కేస్ సోషల్ మీడియా అబ్యూజివ్ కమెంట్స్ మీద. అగెనెస్ట్ సోషల్ మీడియాలో నన్ను ఎవరైతే ట్రోల్ చేశారో వీళ్ళందరి మీద ఈరోజు కేసు ఫైల్ చేస్తున్నాను, ఏలూరు 2 TPS. దెన్ నెక్స్ట్ ప్రెస్కి కూడా నేను మాట్లాడతాను, ప్రెస్తో కూడా హౌ హ్యాపెండ్ అని చెప్పేసి. భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరెవరికి ఉంటుందో, ఎవరెవరు ఉపయోగించుకోవాలో కూడా దీని ద్వారా మనం అడిగే రైట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ని. సో చూద్దాం, దిశ చట్టం అందరికీ వర్తిస్తుందా? చట్టాలు తీసుకురావడమే కాదండి, అమలు కూడా చేయాలి కదా. దీని మీద ఎంత సీరియస్గా ఉంటారో కూడా మనం ఖచ్చితంగా చూద్దాం. హోప్ సో పోలీస్ వాళ్ళు చాలా త్వరగా రియాక్ట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను, అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సిబిఎన్ గారి గురించి కొంచెం ఎక్కువ మాట్లాడతాను. లేదు అంటే ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వంలో లోటుపాట్ల గురించి నిలదీస్తాను. ఈ నిలదీసిన దానికి కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆయన ఫోటో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకున్న అకౌంట్స్ నుంచి నా ఫోటో తీసి ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ వాడారు. ఆ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుందంటే, మీకు రామరెడ్డి మానకొండ అనే ఒక వ్యక్తి అకౌంట్ నేమ్ ఇక్కడ కూడా చెప్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి, ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళ కమెంట్స్ చేసే వాళ్ళలో కూడా మహిళలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే లాంగ్వేజ్ వాడుకున్నారు. అంటే సోషల్ మీడియాలో ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడుకోకండి. సోషల్ మీడియా ఏమన్నా వైఎస్ఆర్సీపీ అప్ప జాగీరా కాదు కదా, మేము కూడా మాట్లాడచ్చు కదా. అంటే 4 నెలల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను ఏమి మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి మళ్ళీ నువ్వే రావాలనే ఒకే ఒక వీడియో చేసిన దానికి నన్ను పెట్టి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్కిన
గురించి ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ చేస్తే నేను హీరో రియాక్ట్ అయ్యింది. ఎవరైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొరుగుతున్నారో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ క్వశ్చన్ చేయడం కానీ ఎటువంటి అబ్యూస్ లేకుండా నేను వీడియోస్ చేశాను. నా వీడియోస్ ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అతని పేరు కూడా మెన్షన్ చేసిన రామరెడ్డి మానుకొండ ఈ పర్సన్ నన్ను నా వీడియోస్ అన్నిటిని తీసుకెళ్ళి అతని వాల్ మీద పోస్ట్ చేసి అసభ్యకరమైన లాంగ్వేజ్ యూజ్ చేశారండి. పర్సనల్గా కూడా చాలా హెరాస్ చేశారు. నాకు వాట్సాప్ మెసేజెస్ చేయడం జరిగింది నా కంపెనీ నెంబర్కి. నా కంపెనీ నెంబర్కి ఇష్టం వచ్చిన యాప్ యూజ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ కాల్స్ చేయడం కానీ, చాలామందితో నాకు మెసేజెస్ పెట్టించడం కానీ, నా నెంబరు ఫేస్బుక్లో పోస్ట్ చేసి నో కాల్స్ నో చాట్ అని చెప్పేసి నా నెంబర్స్ని స్ప్రెడ్ చేయడం కానీ, నా షాప్ ముందుకు వచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేయడం కానీ నన్ను పర్సనల్గా చాలా హెరాస్ చేశారు. సో నేను దీనిపైన ఈ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ ఏలూరులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆడదంటే ఎవరురా, ఆదిశక్తిరా, ఆ తల్లి కంట పడిన చోట అంతులేని గౌరవంతో వచ్చు తలా వచ్చు. పూజ జక్కుల అక్కేదో చెప్తుంది బ్రదర్స్, చూడండి కొంచెం పోయి ఆమె ఐడి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను. పెన్ను తీసుకోండి, బుక్ తీసుకోండి, రాసుకోండి అంటుంది అక్క. 12 లక్షల మెంబర్స్, 12 లక్షల పెన్షన్స్ తీసేసినప్పుడు మీ ప్రభుత్వం వచ్చే ముందు చెప్పిందా 12 లక్షల పెన్షన్లు తీసేస్తాము అని? పోనీ ఆ 12 లక్షల మంది డీటెయిల్స్ పెట్టమనండి, అర్హులో కాదో చూద్దాం. అక్క ఒకటి చెప్పనా, నేను ఎప్పుడు వచ్చినా కంటెంట్తోనే వస్తా. నువ్వురా, కంటెంట్ గురించి మాట్లాడు. అమ్మో కామెంట్ పెట్టావో, చెప్పు దిగుద్ది అనేదో మాట్లాడుతున్నావు కదా, గడ్డు గుడ్డు చేయాలి నువ్వు. నీకోసం భయపడదావు అనుకుంటున్నావు ఏంటి? నాకు దాంతో సమానం అర్థమవుతుందా? ఫస్ట్ కంటెంటు ఏ లేదంటే సబ్జెక్టు నేర్చుకున్నా దగ్గరికి రా. నేను కంటెంట్ చూపించా, ఆ 12 లక్షల మంది ఎవడైతే తీస్తాడో వాడి డీటెయిల్స్ పెట్టమను, మేము మాట్లాడతాం. అబ్బో మాట్లాడుతుందని మెన్షన్ చేయక్క, మామూలు మంచిగా సమాధానం ఇస్తారుగా. హలో అండి, హాయ్ అందరికీ నమస్తే, నేను మీ అనుష ఉండవల్లి. యాక్చువల్లీ చెప్పొచ్చేది ఏంటి అంటే, బాబు గారు స్టేల్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని నెలలు జైల్లో ఉన్నారో దాని గురించి మాట్లాడితే చాలామంది ఉపోద్ఘాతాలు మొదలు పెడుతున్నారు. ఆయన ఆస్తుల గురించి, అంతస్తుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. యాక్చువల్గా బాబు గారు భువనేశ్వర్ గారిని పెళ్లి చేసుకోకముందు హీజ్ అ సెల్ఫ్ మేడ్ మినిస్టర్. పొలిటికల్గా ఆయన ఒక మంచి గ్రిప్ తెచ్చుకున్నారు కాబట్టే ఎన్టీఆర్ గారు వెళ్ళి ఆయన కూతుర్ని ఇస్తాను అని చెప్పేసి అడిగి మరీ తెచ్చుకుని పెళ్లి చేసుకున్నారు ఆయన. సో రైట్, హీజ్ ఎ విజనరీ లీడర్. ఆయన మన రాష్ట్రానికి ఇంత సంపద తీసుకొచ్చినప్పుడు, ఇంత టెక్నాలజీ ఆయనకు తెలిసినప్పుడు సొంతంగా వ్యాపారం పెట్టి అంత డెవలప్ అవడంలో ఇదేం లేదు. నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు క్విట్ ప్రోకో ద్వారానో ఇంకొక ద్వారానో ఇంకొక ద్వారానో ల్యాండ్ పూలింగ్లు చేసి ఇన్ని 1000 ఎకరాలు సంపాదించుకోలేదా? 100 కోట్లు 1000 కోట్లు మీరు ఆస్తికి, ఇన్ని ప్యాలెస్లు మీకు ఉన్నాయి కదా. నా దేహం నీద చచ్చినా వదిలిపెట్టవా, బ్రతుకుని సృష్టించేది బ్రహ్మ, బ్రతుకుని ముగించేది బ్రహ్మ, ఆ రెండింటి మధ్యలో వాడు దొంగవుతాడో దొరవుతాడో పొగుడవుతాడో బ్రహ్మ రాతను మార్చడానికి నువ్వెవడివిరా. హలో అండి అందరికీ నమస్కారం, నేను మీ అనుష ఉండవల్లి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిన్న గ్రామ వాలంటీర్స్ గురించి ఎత్తితే మీరు జన్మభూమి కమిటీ గురించి కంపేర్ చేస్తున్నారు. మీరు ఎందుకు మా జన్మభూమి కమిటీస్తో కంపేర్ చేసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జన్మభూమి కమిటీలో ఎవరికి జీతాలు ఇచ్చి పని చేయించుకోలేదు, దే డిడ్ వాలంటీర్లీ. ఇక్కడ మేము వచ్చేసి గ్రామ వాలంటీర్ అనే వాటికి డబ్బులు పే చేస్తున్నాం. అందులో మేము పే చేసే ట్యాక్సులు కానీ ఏది కానీ దాంట్లోంచి డబ్బులు పే చేస్తున్నాం. సో డెఫినెట్లీ అది కరెక్ట్ పర్సన్కి ఇంప్లిమెంట్ చేయాలి. ఒక కార్యకర్తకి ఇవ్వడం ఏంటి? జనాలందరి దగ్గర నుంచి తీసుకున్న ట్యాక్స్ డబ్బులతోనే కదా మీరు ఉద్యోగాలు ఇచ్చినా, వాళ్ళ జీతాలు ఇచ్చినా, ఏం చేసినా. సో మీరు జనాలకి కాకుండా మీ వర్గం వాళ్ళకే ఇచ్చుకోవడం ఏంటి అని అడిగే క్వశ్చన్ యాజ్ ఏ పబ్లిక్గా నాకు ఉండింది. ఈ గవర్నమెంట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఇది, ఇట్స్ నాట్ ఎనీథింగ్ రాజ్యాధికారాలు రాజులు కాదు మిమ్మల్ని క్వశ్చన్ చేయకుండా ఉండడానికి. సో వీ హ్యావ్ టు రైట్ టు క్వశ్చన్ యూ. మీ ఒక్కరికే ఇచ్చుకుని మీ కార్యకర్తలకే ఇచ్చుకుంటే. హాయ్ అండి అందరికీ. సో అందరికీ ఫస్ట్ నమస్కారం. చెప్పే విషయం ఏంటి అంటే, జనాలకి తెలియాలి కాబట్టి గ్రామ వాలంటీర్స్ అండి. ఇది జెన్యున్గా ఇచ్చారో లేదా అనే విషయం అయితే నాకు తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చారు అనే రూమర్ అయితే బయట నడుస్తుంది. దానికి తగ్గట్టుగానే చిన్న ఇన్సిడెంట్ నాకు కనిపించింది, నా సర్కిల్లో కనిపించింది. ఏంటి అంటే, మా ఇంటి దగ్గర ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త కూతురు డిగ్రీ ఫైనల్ ఇయరో సెకండ్ ఇయరో చదువుతుంది, ఆమెకి గ్రామ వాలంటీర్ ఇచ్చారంట.
చదువుకుంటున్న వాళ్ళకి ఎట్లా ఇస్తారండి గ్రామ హాలండియర్స్? ఇది నాకు అఫీషియల్ గా నిన్న వచ్చింది న్యూస్, నిజమా అని ఒకసారి రెండు మూడు సార్లు క్రాస్ చెక్ చేసుకున్నాను. ఎస్, మార్నింగ్ ఎంత వాళ్ళు ఫాదర్ చేస్తున్నాడంట, ఈవినింగ్ ఏం వచ్చిన తర్వాత ఎళ్ళి చేస్తుందంట. సో గైస్ ఆలోచించుకోండి, పార్టీలకు అతీతమైన పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నారు. ఇట్లాంటి ముద్ర పడితే బాగోదు, తుడిపేసుకుంటే మీకు మంచిది. హలో అండి, సో టీడీపీ ఆడవాళ్ళు నిజంగా టిక్టాక్లో ఉన్నారా అని అడిగిన ఒక రేస్ చేసిన క్వశ్చన్కి చాలా 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 విశేష స్పందన వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే గలం విప్పుతున్నారో వాళ్ళందరినీ చూస్తున్నాను, చాలా చాలా నచ్చేశారు నాకు మీరు. ఇంకొక విషయం, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి చాలామంది అబ్యూజివ్ కమెంట్స్ చేస్తున్నారు, అది ఏ పార్టీ అనేది నేను మాట్లాడను. చాలా అబ్యూజివ్ కమెంట్స్ చేస్తున్నారు, ఫేస్బుక్లో ట్రోల్ చేస్తున్నారు, చాలా జరుగుతున్నాయి. ఇదే సంస్కారం కనుక మొదలు పెడితే టెక్నాలజీ వాడటం మీకే కాదు మాకు వచ్చు. టెక్నాలజీ వాడే విధంగా మేము వాడగలము. సో జాగ్రత్త, ఆడపిల్లలతో పెట్టుకుంటే కొంచెం ముందు వెనక ఆలోచించి పెట్టుకోండి. తర్వాత మా జీవితాలు ఏంటా అని ఏడవలసి వచ్చే రోజులు వస్తాయి. రప్పిస్తాము, మమ్మల్ని అబ్యూజివ్గా మాట్లాడితే ఖచ్చితంగా తెప్పిస్తాము, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. సో ఇందాక నేను జగన్ గారికి క్వశ్చన్ వేసాను కదా, సో ఇప్పుడు నేను జనాలకి కొంచెం పబ్లిక్కి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నానండి. సో ఏ గవర్నమెంట్ ఉన్నా సార్, అది ఐదర్ టీడీపీ ఓర్ ఇది వైఎస్ఆర్సీపీ అయినా, నేను ఇలాంటి ఫ్రీలాన్సర్స్ అనే ఒక పథకాలు కానీ ఇట్లాంటి సంక్షేమ పథకాలకి నేను చాలా ఇదిగా ఉంటా. జనాలకి నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, సరే ఓకే 15,000 వేశారు, గవర్నమెంట్ స్కూల్స్కి అయితే ఫీజు ఉండదు, సో మీరు కట్టాల్సిన అవసరం లేదు, మీరు దాన్ని ఎట్లయినా యూస్ చేసుకోవచ్చు. ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి అది కూడా అంతే. మోస్ట్లీ ఏమంటే ప్రైవేట్ స్కూల్స్ కూడా వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఆల్రెడీ, మేము చదివిపించుకుందామని ఫిక్స్ అయిపోతారు. సో అందుకని వాళ్ళు కూడా దే ఆర్ రెడీ టు డూ దట్. దానికన్నా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళైతే ఈ డబ్బులు తీసుకునే కన్నా మాకు మంచి కార్పొరేట్ స్టైల్ ఆఫ్ స్కూల్స్ని కట్టమని అడగండి, దట్స్ ద బెటర్ కదా. ప్రైవేట్ స్కూల్ వాళ్ళైతే ఫీజులు తగ్గించమనండి. హాయ్ అండి అందరికీ. సో ఈ వీడియో ఎవరికి అంటే అవర్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి. స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్, మీరు అమ్మ ఒడి పథకంకి ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ నిధులు ఏమైనా యూజ్ చేశారా? ఇఫ్ ఇన్ కేస్ యూజ్ చేయలేదు అంటే మీకు ఆ పథకానికి వచ్చిన డబ్బులు అనేది ఒకటి మీరు చెప్పాలి సార్. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, అమ్మ ఒడి పథకం అనేది చాలామంది ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు కూడా ఇచ్చారు. ప్రైవేట్ స్కూల్లో మ్యాక్సిమం వర్తబుల్ ఉంటారండి, అందులో ఒక 20-30% వర్తబుల్ కాకపోయినా చాలా మ్యాక్సిమం వర్తబుల్ ఉండి ఉంటారు వాళ్ళు ఫీజులు పే చేయడానికి. వాళ్ళకి ఇచ్చే అవసరం ఏముంది? దాన్ని అనవసరంగా మీరు ఆ డబ్బుని వేస్ట్ చేసినట్టు కాదా? నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఇవే డబ్బుల్ని జాగ్రత్తగా యూజ్ చేసుకుని గవర్నమెంట్ స్కూల్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు నెక్స్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ వచ్చేది కదా. సో గవర్నమెంట్ స్కూల్స్లో ఎట్లా యూస్ చేసుకోవాలంటే, పార్ట్ టైంకి ఆల్రెడీ మంచి ప్రొఫెసర్స్ని తీసుకొచ్చి వేకెన్సీస్కి